Hello all of you, welcome to ACE. Today we are going to discuss about RRC Group D Grand Test number 39 ma 39 reasoning session 38 lo question ichunnanu kada aa question chusukona tarvata 39 lo question ku veldam 38 lo ichina question idamma so just see the question 7 into 2 by 2 7 2 is 14 प्लस सिक्स बै टू अंटे थ्री फोर्टीन प्लस थ्री सेवेंटीन अदे विधा एट इंटू टू सिक्सटीन बै टू सिक्सटीन प्लस टू एटीन अदे विधा फाइव इंटू टू बै टू फाइव टू सा टेन एट बै टू फोर टेन प्लस फोर फोर्टीन अने आंसर अव्वाली इधक आपशन इधक आपशन अंड इंकोक आपशन इच्छा मन लास्ट वन मरी वन अंड थ्री अमुसारी थ्री एला वो चूस्ते आर पदमू पदमू पदहे मुफम टोटल एडिशन चुस्के मन की मुफ्ई अदे विधा एन नाग पन्म पन्े पद्धे मुफ अदे विधा अदे विधा ईद पदमू पदमू अंड क्वेश्चन मार्क पदमूड़ क्वेश्चन मार्क एम पदमू अंड पदहे रावाली एम पदमू प्लस प्लस पदमू पदहे मन की मुफ वस्त मन की पदहे वस्ट डैरक्ट मुफ्न पेटकूद मन की ए नंबर उंटे मुफ वस्तु पदहेडन नंबर उंटे मुफ वस्तु अंत इक पदहेडम ले वन आर् थ्री पेटा थर्टी अने एडिशन वाल्यू కని ఇక్కడ 17 ఉంటే మాత్రమే అక్కడ 30 వస్తుంది మన ఆన్సర్ 17 అయి ఉండాలి ఒకవేళ థర్డ్ ఆప్షన్ గనుక 17 ఇచ్చుండి అదే ఫోర్త్ ఆప్షన్ లో 1/3 ఇచ్చుంటే అంటే 1 మరియు 3 అని చెప్పుంటే అప్పుడు మీ ఆన్సర్ అయ్యేది కానీ ఇప్పుడు ఓన్లీ 1 ఇస్ ద రైట్ వన్ ఓన్లీ 1 ఇస్ ద రైట్ వన్ అని చెప్పొచ్చుమా అర్థమవుతుందా ఇక్కడ 30 అని పెట్టగానే అందరూ 1 మరియు 3 1 మరియు 3 పెట్టుంటారు సో ఇక్కడ 30 అనేది వస్తుంది కానీ మనకి ఏ నంబర్ ఉండాలి 17 అనే నంబర్ ఉంటేనే 30 వస్తుంది सो मे आपशन ओनली वन एन कन आफ दिस लेटी ओके लेट्स मूव ऑन टू क्वेश्चन सी द फर्स्ट क्वेश्चन अम्मा इवी रोमन नंबर्स अम्मा एक्स एक्स आईवी एक्स आईवी अने रोमन नंबर्स सो चूँ एक्स अंटे पद पद ईद फाइव की इट वाइप उम्म माइनस वन चेयर अंत वाल्यू मोतम ट्वेंटी फोर इंटू टू रास्के 48 अदे विधा चूँगी एक्स अने 10 इधर मत इट पक रास्क नागन कदम्मा सो 10 प्लस 4 14 14 डबल एंतम्मा 28 आंसर ऑप्शन सी ऑप्शन सी दैट इज द रोमन नंबर्स नॉट एक्स वी एक्स वी ओके ना सो ऑप्शन सी इज द राइट वन द नेक्स्ट क्वेश्चन अम्मा फादर इज रिलेटेड टू सन इन द सेम वे मदर रिलेटेड टू తండ్రి కొడుకు సంబంధించిన విధంగానే తల్లికి సంబంధించింది ఎవరు తండ్రి కొడుకు సంబంధించిన విధంగానే అంటే కొడుకు పెద్దవాడై మళ్ళీ పిల్లని పుడితే తండ్రి అవుతాడు అదే విధంగా తల్లి కూతురు ఉంటే కూతురు మళ్ళీ పెద్దవాళ్ళైన తర్వాత కూతుర్ని కంటే మళ్ళీ కూతురు తల్లి అవకాశం ఉంది సో తల్లికి సంబంధించింది ఎవరమ్మా కూతురు అని చెప్పొచ్చు కుమార్తె ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్ ద నెక్స్ట్ మా 526 మరియు 384 9 అయితే 716 ఎంతమ్మా 716 ఎంత అని చెప్తున్నాము ఒకసారి చూడండి 5 2 మైనస్ చేయనమా 3 ప్లస్ 6 9 ఫస్ట్ రెండు సంఖ్యల్ని మైనస్ చేసుకుంటే వచ్చిన వాల్యూ అమ్మా 8 3 మైనస్ చేయనమా 5 ప్లస్ 4 9 అదే విధంగా 7 1 మైనస్ ఎంతమ్మా 6 ప్లస్ 6 12 అనేది మన ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్ ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా ఒక పాచిక యొక్క రెండు స్థితులు కింద చూపబడ్డాయి బి ఉన్న ముఖానికి ఎదురుగా ఏమీ వస్తుంది బి ఉన్న ముఖానికి ఎదురుగా ఏమీ వస్తుంది బి ఉన్న ముఖానికి ఎదురుగా ఎన్ గాని ఎస్ గాని అయితే రాదమ్మా ఎన్ గాని ఎస్ గాని అయితే రాదు సో ఎస్ రాదు ఎస్ వచ్చే ఛాన్స్ లేదు టీనా క్యూనా ఎన్న అని చెప్తున్నాడు ఒకసారి చూడండి ఎన్ కి బిఎస్ పక్కపక్కన ఉన్నాయి అదే విధంగా ఎన్ కి బిఎస్ కూడా పక్కపక్కనే ఉంటాయి కదా ఇప్పుడు ఎస్ ఎక్కడ అలా ఉందో అక్కడ కూడా అలాగే ఉంటుంది కదా పక్కపక్కనే కాకపోతే ఈ ఎన్ కి పైన కింద చూపిస్తున్నాడు ఈ ఎన్ కి బి అండ్ ఎస్ అటు పక్క ఉండి ఉంటాయి అంటే
ఒకసారి చూడండి అమ్మ, ఎన్కి కంపల్సరీగా బి ఇలా ఉంది, అందుకే ఎన్కి బి ఇలా ఉంటుంది. ఎన్కి బి మనకి ఏమడిగాము, బికి ఆపోజిట్ అడిగాము, బికి ఆపోజిట్ కంపల్సరీగా క్యూ అవుతుంది, టిఐఏ ఛాన్స్ లేదు. సో క్యూ ఆప్షన్ ఏ, క్యూఆర్టీ అనేది కాదమ్మా, క్యూఆర్టీ అనేది కాదు, ఆప్షన్ ఏ ఓన్లీ ఛాన్స్ క్యూ అవుతుంది, బికి ఆపోజిట్ క్యూ అవుతుంది. ఎందుకంటే ఎన్ ప్లేస్ వాల్యూ చూసుకోండి, మీరు ఎన్ ప్లేస్ వాల్యూ చూసుకోండి, మనకి బికి ఆపోజిట్ క్యూ అవుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండిమ్మా, ఒక వ్యక్తి సీత నా సోదరి తల్లి యొక్క ఏకైక సోదరుడిని వివాహం చేసుకున్నారు. సీత అనే వ్యక్తి నా సోదరి తల్లి యొక్క ఏకైక సోదరుణ్ణి. ఇప్పుడు చూడండి, నా సోదరి నాకు సోదరు అవుతుంది, నా సోదరి తల్లి అంటే నాకు కూడా తల్లిగారు అవుతారు, నా సోదరి తల్లి అంటే నాకు కూడా తల్లిగారు అవుతారు. సీత నా సోదరి తల్లి యొక్క ఏకైక సోదరుణ్ణి, నా సోదరి తల్లి యొక్క ఏకైక సోదరుణ్ణి వివాహం చేసుకుంది, ఎవరమ్మా, సీత అని చెప్పాం అక్కడ. సీత అయితే ఆ వ్యక్తి తల్లికి సీత ఏమవుతారు, ఈ వ్యక్తి యొక్క తల్లికి సీత ఏమవుతారు, ఏమవుతారమ్మా, వదినా లేదా మరదలని తెలుగులో చెప్పచ్చు, ఇంగ్లీష్లో సిస్టర్ ఇన్ లా అని చెప్పచ్చు, ఇంగ్లీష్లో సిస్టర్ ఇన్ లా, తెలుగులో లేదా వదినా లేదా మరదలు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. నా సోదరి తల్లి యొక్క సోదరుణ్ణి వివాహం చేసుకున్నారు సీత. అయితే అడిగింది ఏంటి, ఆ వ్యక్తి తల్లికి సీత ఏమవుతారు, ఈ వ్యక్తి యొక్క తల్లికి సీత ఏమవుతారు, వదిన లేదా మరదలు అని చెప్పచ్చమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, కింది పదాలను అర్థవంతమైన క్రమంలో అమర్చండి. పఠనము, కూర్పు, రాయడము, ముద్రణ. ఫస్ట్ రాస్తాం కదమ్మా, తర్వాత దాన్ని అరేంజ్మెంట్ చేయాలి, అంటే అటు ఇటు 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 కూర్పు చేయాలి రెండోది, తర్వాత ముద్రించిన తర్వాత పఠనం చేయాలి నాలుగోది ఒకటోది. ఆప్షన్ ఎక్కడ చూడండి, 3241, 3241 ఆప్షన్ డి, ఆప్షన్ డి ఇస్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండిమ్మా, శ్రేణిలో తప్పిపోయిన సంఖ్యను కనుగొనండి. మిస్సింగ్ నెంబర్ అన్నాడు, 13, 17 డిఫరెన్స్ ఉందమ్మా, 4, 17, 26 9, 26, 42 16. ఇవేంటమ్మా, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, మనకేం రావాలి, 5 స్క్వేర్, 25 డిఫరెన్స్ ఉండాలి. 5, 2, 7 చివరి అంక కంపల్సరీగా 7తో ఎండ్ అవ్వాలి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఇస్ ద ఫైనల్. 42, 25, 67 అది కూడా చేయని అవసరం లేదు, 5 + 2, 7 చివర కంపల్సరీగా 7తో ఎండ్ అవ్వాలి, ఉన్న ఆప్షన్ ఒకటే, దట్ ఇస్ ద ఫైనల్, 67. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బిందువు నుండి ప్రారంభమై రాజు 12 మీటర్లు ఉత్తరం వైపు నడిచాడు. రాజు 12 మీటర్లు ఉత్తరం వైపు నడిచాడు బిందువు నుంచి ప్రారంభమై, అతను అక్కడి నుంచి కుడివైపు తిరిగి 10 మీటర్లు నడిచాడు, ఇక్కడ నుంచి మళ్ళీ కుడివైపు తిరిగి 10 మీటర్లు నడిచాడని చెప్పాము. అతను మళ్ళీ కుడివైపు తిరిగి 12 మీటర్లు నడిచాడు, మళ్ళీ కుడివైపు తిరిగి అంటే ఇలాగే కదమ్మా, 12 మీటర్లు అంటే ఇక్కడ వెళ్ళిన దూరం ఈ దూరము ఈక్వల్ అయిపోయి 12 కిలోమీటర్లు నడిచాడు అని చెప్పారు, అదే 12 మీటర్లు నడిచాడు. తర్వాత ఎడంవైపు తిరిగి 5 మీటర్లు నడిచాడు, అంటే ఇక్కడున్న పర్సన్ ఎడంవైపు అంటే మళ్ళీ తూర్పు దిశగా వెళ్తాడు, మళ్ళీ 5 మీటర్లు నడిచాడు అని చెప్తున్నాడు. అయితే అతను ఇప్పుడు ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు మరియు ఏ దిశలో ఉన్నాడు, ప్రారంభ స్థానం ఇదే కదమ్మా, ఎంత దూరం ఉన్నాడు అంటే ఈ 10 ఇక్కడికి వస్తుంది, 10 + 5 = 15 మీటర్ల దూరంలో ఉన్నాడు. మరి ఏ దిశలో ఉన్నాడు అంటే ప్రారంభ స్థానం నుంచి తూర్పు దిశలో ఉన్నాడు కదమ్మా. సో ఇక్కడ మళ్ళీ ఉత్తరము, తూర్పు, పడమర, దక్షిణం తీసుకుంటే ప్రారంభ స్థానం నుంచి తూర్పు దిశలో ఉన్నాడు, 15 మీటర్ల దూరంలో ఉన్నాడు. సో 15 మీటర్లు తూర్పు దిశ, తూర్పు వైపు 15 మీటర్లు, ఆప్షన్ డి, ఆప్షన్ డి అనేది రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, అక్షరాల సమితిని దాన్ని పూర్తి చేస్తుంది. కింద శ్రేణిలో అంతరాల వద్ద వరుసగా ఉంచినప్పుడు ఏ అక్షరాల సమితి దాన్ని పూర్తి చేస్తుంది చూడండి, ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఉన్నాయి. 24ని 4 × 6గా రాసుకోవచ్చు, 6 × 4గా రాసుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు సార్, 2 × 12 ఎందుకు రాసుకోకూడదు, అది కూడా రాసుకోవచ్చు, కానీ ఇంత పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు 2 వచ్చే ఛాన్సే లేదు కాబట్టి 4, 6 రాసుకున్నాం. సో ఒకసారి 2 చేయండి, ఎల్యు, మరి ఇక్కడ ఎల్యు ఉండాలి కదా మళ్ళీ,
सो ये रूसकना एल्यू उ सो काबी रू तो वे चासे मन की कनबड़े नागू से सारी आर ची नस्ते चूँ यूपीएलयू उ मल एडना रिपीट एक्ना रिपीटनामा एक् रिपीट अवटो एक् रिपीट अवटे वदलेसे आर इंटू नाग से आर इंटू नागे रूम मूड नाग आर वन टू थ्री फोर फाइव सिक्स वन टू थ्री फोर फाइव सिक्स चूँमा इकड़ा यूबीटीयूपी यूबीटी इकड़ यूपेगा अंटे एलयूबीटीयूपी इकड़को कदम एलयूबीटीयूपी अदे विधा एलयूबीटीयूपी अदे विधा एलयूबीटीयूपी मन के एलयूबीटीयूपी 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 सो मैं पेटनामेंटम्मा बीपीयूएल ऑप्शन ए ऑप्शन ए इज द राइट वन द नेक्स्ट क्वेश्चन द कागित बोम्मनी कनुगोंडंडि फाइंड द पेपर कटिंग चूडनम्मा इला कट चेसिन तर्वात ओपन चेस्ते इलागे उंटुंदि मल्ली ఇలా ఓపెన్ చేసాడు మళ్ళీ మొత్తం అలా ఓపెన్ చేయాలి అంటే కంపల్సరీగా ఇక్కడ నాలుగు అనేవి ఉంటాయి మధ్యలో నాలుగు ఉండే ఆప్షన్ ఉన్నా చూడండి ఒకటే ఒకటి ఉంది దట్ ఇస్ ద ఫైనల్ మీకు క్లియర్ కట్ గా కనిపిస్తుందమ్మా ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఫిగర్ ని మనం ఇలా ఓపెన్ చేస్తే ఈ మూడు ఇలానే వస్తాయి మళ్ళీ దీని మొత్తం ఇలా ఓపెన్ చేస్తే ఈ రెండు ఇక్కడ పడతాయి అంటే మిడిల్ లో కంపల్సరీగా నాలుగు డాట్స్ అనే ఉండాలి ఆ మిడిల్ లో నాలుగు డాట్స్ ఉండేవి ఎక్కడ ఉన్నాయి చూడండి అంటే ఓన్లీ వన్ ఆప్షన్ There is option B only right one. Option B only right one. ఇక్కడ చూసుకొని మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ సెట్ వాచ్ చేస్తుంది. ఈ సెట్ కనిపిస్తుంది. ఓకేనమ్మా? Option B is right one. Next question. ప్రపంచ బ్యాంకు అవినీతిపై ఇటీవల నిర్వహించిన సర్వేలో భారత్ 137వ స్థానానికి పడిపోయింది అని చెప్పాడు. ప్రకటన ప్రపంచ బ్యాంక్ అవినీతిపై ఇటీవల నిర్వహించిన సర్వేలో భారత్ 137వ స్థానానికి పడిపోయింది బి కేర్ఫుల్ అంచనాలు భారతదేశం మరింత అవినీతిగా మారింది టోటల్ నంబర్ ఆఫ్ కంట్రీ 200 అరౌండ్ ఉన్నాయి సో మనకి 137 అంటే మరింత అవినీతిగా మారిందని మనం చెప్పలేము మునుపటి సర్వేలో భారతదేశం యొక్క స్థానం మెరుగ్గా ఉంది ఇది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు మునుపటి సర్వేలో భారత దేశం ఒక స్థానము మెరుగ్గా ఉంది ఇక్కడ ఏం చెప్పాడమ్మా ప్రపంచ బ్యాంక్ అవినీతిపై ఇటీవల నిర్వహించిన సర్వేలో భారత 137వ స్థానానికి పడిపోయింది అని చెప్పాడు 137వ స్థానానికి పడిపోయింది అంటే ఇంతకు ముందు 120వ 125వ ఉంటే ఇది ర్యాంకింగ్లమ్మా ఫస్ట్ ఉంటే ఫస్ట్ ఆర్డర్ ఆ పడిపోయింది అంటే ఇక్కడ అంకె పెరగడం కాదు 125 ఉన్న పర్సన్ 125 ర్యాంక్ ఉన్న పర్సన్ పడిపోయాడు అంటే 137వకి వచ్చాడు అని అర్థం सो अब पड़पिंदन काबट्टी मन सैकंड दाटो मुनपड़ सर्वे भारत देश स्थान मेरग्गा उ अच्छा वेयचु अदे विधा अवनीति मारी अंत नंबर पे अवनीति मारी कदम्मा सो आपशन क्यू मुनपड़ सर्वे भारत देश स्थान मेरग्गा उदीमात्र मन अच्छा वेयचु सो आपशन क्यू मतमे असरी आपशन बी क्यू मतमे असरी तरह क्वेश्चन चूँगी ट्रिपॉड ने कोई भाषा इला रास्कना टीआर ने इंटरचेंजा आरटी आईपी पीआई ओडी डीओ अंटे प्रती टू टू लेटर्स इंटरचेंजू वेला अद मन की इधी कावाले फस्ट ईबी उ अंटे आपशन कंपलसरी ईबी तो स्टार्ट अव्वाली एन उन्या चूँ अभी ईबी तो उन्ई तरवा एनआई ईन का रासको तरवा जीएन एनजी रासुकोवच्चु सो ईबीआई एनएनजी ईबीआई एनएनजी ऑप्शन ए इज द राइट वन ऑप्शन ए नेक्स्ट क्वेश्चन चूडंडम्मा किंदी अक्षराल श्रेणिलो तदुपरी एमी रावाली अंटुन्नाडु पीक्यू पीक्यूआर पीक्यूआरएस पीक्यूआरएसटी पीक्यूआरएसटीयू पीक्यूआरएसटीयूबी PQRS T తర్వాత U V W ఒకొక్కటి పెరుగుతుంది కదమ్మా సో PQ R S T U V
మనకేం కావాలి డబ్ల్యూ ఉండాలి అంటే వీడు దీని తర్వాత అన్నాడు మనకేం రావాలి దీని తర్వాత యూ రావాలి ఆప్షన్ బి ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నీలంను ఆకుపచ్చ అని ఆకుపచ్చను తెలుపు అని తెలుపుని ఎరుపు అని ఎరుపుని నలుపు అని పిలిస్తే సృష్టమైన ఆకాశం యొక్క రంగు ఏమిటి వాట్ ఇస్ ద కలర్ ఆఫ్ క్లియర్ స్కై వాట్ ఇస్ ద కలర్ ఆఫ్ క్లియర్ స్కై మా నీలము అని చెప్తాము సో బ్లూ అని చెప్తాము నీలం ఏమంటాము ఆకుపచ్చ సో వాట్ ఇస్ ద సృష్టమైన ఆకాశం యొక్క రంగు ఏంటంటే మనము ఆకుపచ్చ అని చెప్పచ్చు సో ఆప్షన్ బి ఆప్షన్ బి ఇస్ రైట్ వన్ ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా ఒక కోడెడ్ భాషలో ఏ హ్యాష్ బి అంటే బి యొక్క తండ్రి ఏ అట్ ద రేట్ బి అంటే బి యొక్క కొడుకు ఏ హ్యాష్ బి అంటే ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి ఏ ఇస్ ద సన్ ఆఫ్ బి అలా రాసుకుంటూ వెళ్ళాడు అయితే వాడు ఒకటి ఇచ్చాడు చూడండి ఒకసారి ఏ హ్యాష్ బి అంటే ఏ హ్యాష్ బి అంటే ఒకసారి ఇంగ్లీష్లో చూడండి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ హ్యాష్ బి అని చెప్తున్నాడు అంటే ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే ఏ ఇస్ ద ఫాదర్ ఏ అనేవాడు తండ్రి అవుతాడు ఎవరికి బికి అదే చెప్పారు చూడండి బి యొక్క తండ్రి ఏ బి యొక్క తండ్రి ఏ ఓకేనమ్మా అదేవిధంగా బి స్టార్ సి అంటే ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి అంటే బి ఇస్ ద బ్రదర్ ఆఫ్ సి అంటే బి అనేవాడు సికి అన్న తమ్ముడు అని చెప్తున్నాం సో బి ఇస్ ద బ్రదర్ ఆఫ్ సి అని చెప్తాను సి అట్ ద రేట్ డి అని చెప్తున్నాం వాట్ ఇస్ అట్ ద రేట్ మా ఏ ఇస్ ద సన్ ఆఫ్ బి అంటే సి ఇస్ ద సన్ ఆఫ్ డి అంటే సి అనేవాడు డి యొక్క కొడుకు సి ఇస్ ద సన్ ఆఫ్ డి సి అనేవాడు డి యొక్క కొడుకు అంటే ఇలా ఉండాలి ఇప్పుడు చూడండి ఏ కొడుకు బి డి కొడుకు సి బి మరియు సి అనేవాళ్ళు అన్నదమ్ములు అయితే ఏంటి ఏమవ్వాలి భార్యాభర్తలు అవ్వాలి వేరే డౌటే లేదు సో కంపల్సరీగా డి మైనస్ అవుతారు డి మైనస్ అవుతారు అడిగింది అమ్మా హౌ ఈజ్ ద డి రిలేటెడ్ టు ఏకి డి ఏమవుతారు ఏకి డి ఏమవుతారు ఏకి డి ఏమవుతారమ్మా భార్య అవుతారు సో ఆప్షన్ వైఫ్ డి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్ ఇక్కడ చూసుకుంటే భార్య అని చెప్పచ్చు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా ఒక వరుసలో ఎడమ చివరి నుంచి రమేష్ ఐదవ స్థానంలో ఉన్నాడు ఒక వరుసలో ఎడమ చివరి నుంచి రమేష్ ఐదవ స్థానంలో ఉన్నాడు అమ్మా ఇలా ఉన్నాడు వరుస యొక్క కుడి చివరి నుంచి సురేష్ ఆరో స్థానంలో ఉన్నాడు ఇటు చివరి నుంచి ఆరో స్థానము సురేష్దంట సురేష్ది ఆరో స్థానం అటు నుంచి రమేష్ సురేష్ మధ్య ఇద్దరు కంటే ఎక్కువ మంది లేరు అని చెప్పాడు ఇద్దరు ఉండొచ్చు ఇద్దరు కంటే ఎక్కువ మంది లేరు అంటే ఒకరు ఉండొచ్చు సున్నా కూడా ఉండొచ్చు వరుసలో గరిష్ట వ్యక్తుల సంఖ్య ఎంత గరిష్ట వ్యక్తుల సంఖ్య అంటే ఇద్దరు ఉండే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఇద్దరు కంటే ఎక్కువ లేరన్నాడు కాబట్టి మనకు గరిష్టం కావాలి కాబట్టి రెండు పెట్టుకోవచ్చు సో ఐదు రెండు ఏడు ఏడు ఆరు పదమూడు అనేది గరిష్ట సంఖ్య అవుతుంది ఆప్షన్ బి ఆప్షన్ బి ఇస్ రైట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయం నుండి భిన్న అక్షరాలు లేదా సంఖ్యను జతను కనుగొనండి ఫైండ్ ద ఆడ్ మెన్ అవుట్ సి అంటే మూడు నైన్ మైనస్ త్రీ ఎఫ్ నైన్ మైనస్ త్రీ అంటే సిక్స్ సిక్స్ అంటే ఎఫ్ హెచ్ అంటే ఎనిమిది ఇరవై మైనస్ ఎనిమిది ఎల్ ఇది రైటే ఉంది ఇది రైటే ఉంది ఏంటంటే థర్టీ వన్ థర్టీ వన్ మైనస్ ఫోర్టీన్ థర్టీ వన్ మైనస్ ఫోర్టీన్ పదిహేడు పదిహేడు అంటే క్యూ క్యూ కూడా కరెక్ట్గానే ఉంది అంటే ఈ మూడు కరెక్ట్గానే ఉంటే మరి డిఫరెంట్ ఏదమ్మా ఈ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ మైనస్ ఫైవ్ చేస్తే మనకి ట్వంటీ ఫోర్ ఎక్స్ ఉండాలి వై అనేది ఉంది కాబట్టి దట్ ఈస్ ద డిఫరెంట్ వన్ ఆప్షన్ డి అనేది రైట్ వన్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్ ఈ నెంబర్లో నుంచి ఈ వాల్యూ తీసేసి ఈ వాల్యూ రావాలి సో ఇలా రావట్లేదు ఆప్షన్ డికే నెక్స్ట్ వన్ అమ్మా ఫైన్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద బాక్స్ ఫైన్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద బాక్స్ పదహారు ఏళ్ళ నూట పన్నెండు మైనస్ వన్ అదేవిధంగా పన్నెండు తొమ్మిదిల నూట ఎనిమిది మైనస్ వన్ పదకొండు డాష్ నూట నలభై రెండు సరే నూట నలభై రెండు మైనస్ వన్ చేస్తున్నాం కదా అంటే మనకి ఎంత రావాలి నూట నలభై మూడు రావాలి నూట నలభై మూడు
ఒక నంబర్ తో ఇంటూ చేస్తే 143 రావాలంటే మనకి 143 తో డివిజన్ చేస్తే ఆ నంబర్ వస్తుంది కదా సో 11 11 గట్ల 11 3 11 మూల 33 13 అనేది మనకి కావాలి ఆప్షన్ డి ఇస్ రైట్ వన్ చూడండి ఒకసారి 13 పెడితే 13 11 ల 143 మైనస్ 1 142 మనకు ఆప్షన్ కావాల్సింది 13 ఆప్షన్ డి ఇస్ రైట్ వన్ ది నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా The position of F from the left hand is same as the position of A from the right hand, and A does not sit to the left of F. Sir, chudandi. A, B, C, D, E, F ani aaru mandi oka varsalo uttaram vaipu tiriki kurchunnaru. Vaari sthanala gurinchi kinda samacharam telusu. Samacharam adhyayanam cheyandi mariyu tarvata vache prashnaku samadhanam ivandi. Prakatana. Edama chivar nunchi F yokka sthanamu. కుడి చివర నుంచి ఏక స్థానానికి సమానము మరియు ఏ F యొక్క ఎడమ వైపు కూర్చోరు ఏ అనేవాడు F కి ఎడమ వైపున కూర్చోకూడదు అని చెప్తున్నాడు అంటే ఏ అనేవాడు F కి కుడి వైపునే ఉండాలి మొత్తం ఒక ఆర్గర్ అని చెప్పాము 1 2 3 4 5 6 ఈ ఆర్గర్ లో ఎడమ నుంచి F ఏదైతే చివర నుంచి ఏ అదే స్థానం చెప్పా అంటే ఇప్పుడు ఎఫ్ ఇక్కడ ఉంటే ఏ ఇక్కడ ఉండాలి ఎఫ్ ఇక్కడ ఉందనుకో ఏ ఇక్కడ ఉండాలి ఎఫ్ ఇక్కడ ఉంటే ఏ ఇక్కడ ఉండాలి మనకి ఏదో తెలియదు కాబట్టి దాన్ని ఆపండి తర్వాత చేయండి ఈ యొక్క ఎడమ వైపున పక్కనే సి కూర్చుంటారు అంటే ఈకి ఎంబటే పక్కనే సి కూర్చుంటారు అని చెప్పాము ఈకి ఎంబటే పక్కనే సి కూర్చుంటారు ఎడమ చివర నుంచి రెండో స్థానంలో డి కూర్చుంటారు ఇంకా డి అని చెప్పాము ఎడమ చివర నుంచి రెండో స్థానంలో డి కూర్చుంటారు ఈ వర్స యొక్క ఒక మూలన కూర్చుంటారు ఈయనేమడ ఒక మూల కూర్చుంటాడు అంటే ఇక్కడే కదా ఉండేది ఒక వర్సలో ఒక చివర కూర్చుంటాడు అంటే ఈకి పక్కనే సి రావాలంటే ఇక్కడ ఈ ఉందనుకోండి సికి ఛాన్స్ ఉందా మరి లేదు కాబట్టి ఈ కంపల్సరీ ఇక్కడే ఛాన్స్ ఉంది అప్పుడు సికి ఇక్కడే ఛాన్స్ ఉంది ఇప్పుడు చూడండి ఒకసారి ఎడమ చివర నుంచి ఎఫ్ యొక్క స్థానము ఏంటో కుడి చివర నుంచి ఏ యొక్క స్థానము అదే అని చెప్తాము అంటే ఇప్పుడు ఇక్కడ ఎఫ్ తీసుకుంటే ఏకి ఛాన్స్ ఉందమ్మా లేదు ఇక్కడ ఎఫ్ తీసుకోవచ్చా లేదు ఇక్కడ ఎఫ్ తీసుకుంటే ఏకి ఛాన్స్ ఉందమ్మా ఎస్ ఉందని చెప్పొచ్చు కదా సో ఎడమ చివరి నుంచి ఇది మూడోది కుడి చివరి నుంచి ఇది మూడోది ఎఫ్కి తర్వాత ఏ ఉండాలి ఎఫ్కి తర్వాత ఏ ఉన్నాడు మిగిలిపోయినవరు ఇంకా ఏ బి సార్ రిమైనింగ్ క్వశ్చన్ అయితే క్వశ్చన్ ఏం అడిగాడమ్మా డి మరియు ఈ మధ్య ఎంతమంది కూర్చుంటారు డి మరియు ఈ మధ్య ఎంతమంది కూర్చుంటారు డి మరియు ఈ మధ్య ముగ్గురు కూర్చుంటారమ్మా డి మరియు ఈ మధ్య ముగ్గురు కూర్చుంటారు ఆప్షన్ డి ఇస్ రైట్ వన్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్ అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇచ్చిన చిత్రంలో త్రిభుజాల సంఖ్యను కనుగొనండి చూడండి అమ్మ ఒకసారి 1 2 3 4 5 తర్వాత 1 2 కలిపితే ఒకటి వస్తుంది 2 3 కలిపితే ఒకటి వస్తుంది 1 2 3 కలిపితే ఒకటి వస్తుంది 4 5 కలిపితే ఒకటి వస్తుంది అదే విధంగా 1 2 ని కలిపితే ఒకటి వస్తుంది 2 3 ని కలిపితే ఒకటి వస్తుంది 1 2 3 ని కలిపితే ఒకటి వస్తుంది అంటే ఇవి 5 6 7 8 9 మొత్తం ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి అని చెప్పొచ్చు ఆప్షన్ సి ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా పొలిటీషియన్ చెప్పాడు టీచర్స్ చెప్పాడు పార్లమెంట్ మెంబర్స్ చెప్పాడు గ్రాడ్యుయేట్స్ చెప్పాడు క్వశ్చన్ ఏం అడిగాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ దోస్ పొలిటీషియన్స్ హు ఆర్ నాట్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ పార్లమెంట్కి సంబంధించిన పార్లమెంట్ కాని పొలిటీషియన్స్ ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాను అమ్మా సార్ చూడండి తెలుగులో కింది వాటిలో పార్లమెంట్ సభ్యులు కానీ రాజకీయ నాయకుల్ని వీటితో సూచిస్తారు పార్లమెంట్ సభ్యులు కానంటే ఈ పార్లమెంట్ మెంబర్కి అసలు సంబంధమే లేదు ఈ పార్లమెంట్ మెంబర్కి సంబంధం లేకుండా రాజకీయ నాయకులు అయి ఉండాలి అంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఏంటమ్మా ఇదే కదా పొలిటీషియన్స్ సో ఈ పార్లమెంట్కి సంబంధం లేకుండా ఈ గ్రీన్లో ఉండే ఏంటమ్మా ఏడిఎల్సి అని చెప్పచ్చు కదా ఈ మొత్తము పెద్ద ట్రయాంగిల్ పెద్ద త్రిభుజంలో ఉండేవన్నీ కూడా ఏడిఎల్సి ఈ ఏడిఎల్సి ఏవి కూడా పార్లమెంట్ కాదు అండ్ మరియు ఏడిఎల్సి అందరూ కూడా రాజకీయ నాయకులు అని చెప్పొచ్చు అంటే ఏం చూస్తుంది ఏడిఎల్సి ఆప్షన్ ఏ ఇస్ రైట్ వన్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా
క్రికెట్ ని ఈ విధంగా కోట్ చేస్తున్నాడు సి జి ప్లస్ 4 సి అంటే 3 జి అంటే 7 ప్లస్ 4 చేసాం ఆర్ వి ప్లస్ 4 ఐ ఎం ప్లస్ 4 సి జి మళ్ళీ ప్లస్ 4 అంటే ప్రతి ఒక్క లెటర్ ని ప్లస్ 4 చేసుకుంటూ వెళ్ళాడు మనకు కావాల్సింది ఏంట మా గోల్ఫ్ కావాలి G अंटे 7 O अंटे 15 L अंटे 12 F अंटे 6 प्लस 4 చేసుకుంటే 11 ఇది 19 ఇది 16 ఇది 10 అంటే J ఉండాలి P ఉండాలి S ఉండాలి K ఉండాలి K S P J ఆప్షన్ C ఆప్షన్ C ఇస్ ద రైట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా 4 జనవరి 2012 గురువారం అయితే 2014 జనవరి 1 ఏ వారం అవుతుంది 2012 అనేది లీప్ సంవత్సరం లీప్ ఇయర్ 2008 2012 2016 2020 అన్ని లీప్ ఇయర్స్ కదమ్మా అయితే 4 జనవరి 2012 అయితే ఒకసారి చేయండి మళ్ళీ ఇదంతా కనుక్కోని అవసరం లేదు చెప్తా చూడండి 3 జనవరి ఏమవుతుంది మరి బుధవారం అవుతుంది 4వది గురువారం అయితే 3వది బుధవారం కదమ్మా అలాంటప్పుడు 2వది మంగళవారం అవుతుంది వెనక్కి వెళ్తున్నాను జాగ్రత్తగా చూడండి ఒకటది ఏమవుతుంది మనప్పుడు సోమవారం అవుతుంది ఒకటోది సోమవారం అవుతుంది ఇప్పుడు చూడండి 1వ తారీఖు జనవరి అనేది గురువారం అయితే 2014 గురించి మాట్లాడుతున్నాను 2012లో 1 తారీఖు జనవరి అనేది మనకి సోమవారం అయిందమ్మా 2012 లీప్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ కి రెండు పెరుగుతాయి లేదంటే ఒకటేగా పెరిగేది సాధారణ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ కి ఒకటేగా పెరిగేది అంటే 2012 1 జనవరి సోమవారం అయితే 2013 మంగళవారం అవ్వాలి కానీ 2012 లీప్ ఇయర్ కాబట్టి 2013 1వ తారీఖు జనవరి అనేది మనకి సోమవారం కానీ మంగళవారం కాకుండా బుధవారం అవుతుందన్నా ఎందుకమ్మా లీప్ ఇయర్ కాబట్టి సో ఇది బుధవారం అవుతుంది అదే విధంగా వాడు ఏమడిగాడు 2014 జనవరి 1 ఏ వారం అవుతున్నాడు నెక్స్ట్ వచ్చేది అది కదమ్మా 2014 1 జనవరి బుధవారం తర్వాత వచ్చేది గురువారం ఒకటే పెరుగుతుంది ఎందుకంటే 2013 లీప్ ఇయర్ కాదు ఒకటే పెరుగుతుంది మనకి తెలిసిన విషయం సో ఆప్షన్ గురువారం అవుతుంది సో ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయం నుంచి భిన్న సంఖ్యను జతను ఎంచుకోండి 49343 7 స్క్వేర్ 7 క్యూబ్ అని చెప్తే మరి ఇక్కడ 7 స్క్వేర్ 7 క్యూబ్ ఇంకా లేవు అర్థమవుతుందా సో 49 దీని ఇంటూ 7 అనుకోవచ్చు కదమ్మా 49 7ల 343 అదే విధంగా 21 ని ఇంటూ 7 కింద రాసుకుంటే 21 7ల 147 16 96 అనేది కావట్లేదు మళ్ళీ 25 175 25 ఇంటూ 7 అంటే ఫస్ట్ నెంబర్ ని 7 తో గుణిస్తే మనకి సెకండ్ నెంబర్ వస్తుంది మూడో ఆప్షన్ లో 16 96 కాదు సో ఆప్షన్ సి ఇస్ ద డిఫరెంట్ వన్ ఆప్షన్ సి ఇస్ ద డిఫరెంట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా రాత్రి పగటికి సంబంధించింది అయితే వ్యతిరేక పదాలు కదా రాత్రి పగలు వ్యతిరేక పదాలు అదే విధంగా స్నేహితుడికి సంబంధించింది ఎవరు శత్రువు సో స్నేహితుడికి సంబంధించింది అబ్బాయి కాదు సోదరుడు కాదు మహావిద్యార్థి కాదు శత్రువు ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా ఏ అంటే ప్లస్ అని బి అంటే ఇంటూ అని సి అంటే డివైడెడ్ అని డి అంటే మైనస్ అని అయితే అప్పుడు 20 ఏ చెప్పాడు ఏంటి ఎంతమ్మా ప్లస్ అని 10 బి అంటే ఇంటూ అని 45 సి అంటే డివైడెడ్ బై అని 5 డి అంటే మైనస్ అని 12 అని చెప్తున్నాం బాడ్ మాస్ రూపులేఖనం చేయాలి కదా సరే చూడండి 5 9ల 45 10 9ల 90 90 ప్లస్ 20 90 ప్లస్ 20 110 110 మైనస్ 12 98 అనేది మీ ఆన్సర్ అవుతుంది 110 మైనస్ 12 ఎంతమా 98 ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా ఫైండ్ ద మిర్రర్ ఇమేజ్ అలాంగ్ ఎంఎన్
ఎంఎన్ వెంబడి అద్దం ఉంచినట్లయితే చిత్రాన్ని కనుగొనండి, అద్దం చిత్రాన్ని కనుగొనండి. ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ మొత్తము రైట్ అయిపోతుంది, లెఫ్ట్ మొత్తం రైట్ అయిపోతుంది. ఒకసారి చూడండి అమ్మా, ఆప్షన్ ఏ గమనించండి ఒకసారి జాగ్రత్తగా. ఆప్షన్ ఏ, ఈ ఫిగర్ ఇలా ఉండాలి, అలానే ఉంది. ఈ ఇమేజ్ ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉంది. ఈ కటింగ్ ఇటు ఇటు ఉండాలి, ఇలా ఇలాగే ఉంది. సో బెస్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏగా కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం, ఆప్షన్ ఏ అయితే బెస్ట్ వన్. దెన్ ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు. చూడండి, ఈ సర్కిల్ అనేది, డాట్ అనేది ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉంది. ఈ డాట్ అనేది ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉంది. ఈ డాట్ ఇక్కడ ఉంది, డాట్ ఒకటే. చూడండి, డాట్ మాత్రం మారే సిచ్యువేషన్ లేదు. మిర్రర్ ఇమేజ్ లెఫ్ట్ రైట్ అవుతుంది అంతేగాని డాట్ మాత్రం అక్కడే ఉంటుంది. సో అక్కడ ఉంది డాట్, ఓన్లీ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, నో హవాక్ ఈస్ బర్డ్, ఆల్ హెన్స్ ఆర్ హవాక్స్. ఏ డేగా పక్షి కాదు, కొన్ని కోళ్ళు, అన్ని కోళ్ళు డేగలు. అన్ని కోళ్ళు డేగలు అని చెప్తున్నాము, అదేవిధంగా ఏ డేగ కూడా పక్షి కాదు అని చెప్తున్నాము. ఏ డేగ కూడా పక్షి కాదు అని చెప్పాము. అయితే ఏ కోడి పక్షి కాదు, అవును కదా. డేగలన్నీ, కోళ్ళన్నీ డేగలు అంటే డేగల లోపటే కోళ్ళు ఉన్నాయి. డేగలన్నీ పక్షి కాదని చెప్తే కోళ్ళు కూడా పక్షి కానంటే కదమ్మా. సో రైట్ వన్, ఏ కోడి పక్షి కాదు అవును అని చెప్పచ్చు. ఏ పక్షి కోడి కాదు అది కూడా మనం చెప్పచ్చు. ఏ పక్షి కోడి కాదన్నా, ఏ కోడి పక్షి కాదన్నా, రెండు ఒకటే, రెండు అవునని చెప్పచ్చు. సో వన్ మరియు టూ తీర్మానం, ఒకటి మరియు రెండు తీర్మానం, ఒకటి మరియు రెండు సరైనవైతే ఆప్షన్ సి సరైన. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఈచ్ క్లౌడ్ ఈజ్ రైన్, నో క్లౌడ్ ఈజ్ డార్క్. ప్రతి మేఘము వర్షము, ప్రతి మేఘము వర్షం అంటే అన్ని మేఘాలు వర్షాలు, అన్ని మేఘాలు వర్షాలు అని చెప్తున్నాము. ఏ మేఘము నల్లంది కాదు, ఏ మేఘము నలుపు కాదు అని చెప్తున్నాము. ఏ మేఘం కూడా నలుపు కాదు, అన్ని మేఘాలు వర్షాలు, ఏ మేఘము నలుపు కాదు. ఏ నల్లవస్తువు వర్షం కాదు, ఇది వర్షం ఇక్కడ ఉంది, నల్లవస్తువు ఇక్కడ ఉంది. దీనికి దీనికి చెప్పలా, దీని లోపల ఉన్నదానికి చెప్పాము. దీని లోపల ఏముంది, మేఘానికి చెప్పాము, అంటే దీనికి చెప్పలేదు కాబట్టి ఇది కాదు. ఏ వర్షము నల్ల వస్తువు కాదు, తివర్షం అడిగారు. ఏ నల్ల వస్తువు వర్షం కాదు, ఏ వర్షం నల్ల వస్తువు కాదు, అలా ఇచ్చినా ఇలా ఇచ్చినా సేమ్ ఆన్సర్. రెండు నాట్ ఫాలోస్, తీర్మానం ఒకటి మరియు రెండు సరైనవి కాకపోతే ఆప్షన్ డి ఇస్ రైట్ వన్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, దెన్ మ్యాట్రిక్స్ ఇచ్చారు చూడండి ఒకసారి. మ్యాట్రిక్స్లో వార్డ్ అని ఇచ్చారు, వార్డ్ చెప్పాడు. ఈ వార్డ్ 67 వార్డ్ ఉందా చూడండి, 67 డబ్ల్యూ ఉంది, ఎం ఎం ఉంది. మనకేం కావాలి, డబ్ల్యూ కావాలి. ఫస్ట్ వన్ మీ ఆన్సర్ అవ్వదమ్మా. 55 చూడండి, 55లో డబ్ల్యూ ఉంది. అదేవిధంగా 32లో ఏ ఉండాలి, 32లో ఏ ఉండాలి, 32లో డి ఉంది. సెకండ్ వన్ కూడా మీ ఆప్షన్ అవ్వదు. 68 చూడండి, 68లో ఎల్ ఉంది. మనకేం కావాలి, డబ్ల్యూ కావాలి. ఇది కూడా మీ ఆప్షన్ అవ్వదంటే మిగతాది ఏంటి అమ్మా, ఆప్షన్ డి ఇస్ రైట్ వన్. చెక్ చేసే పని లేదు, ఒకటోది కాదు, రెండోది కాదు, మూడోది కాదు, నన్ను అవ్వదీసి కూడా లేదు. అంటే ఆప్షన్ డి ఇస్ రైట్ వన్. ఫైన్ మా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.